అదే అదే హలో ఫ్రెండ్స్ సారీ లాస్ట్ త్రీ ఫోర్ డేస్ మనం లైవ్లో రాలే మీ అందరికీ తెలుసు బిజీగా ఉన్నా ఢిల్లీలో ఉన్నాం ఎలక్షన్ కమిషను సుప్రీంకోర్టు లాయర్సు ప్రిపరేషన్ ఎలక్షన్ ఇవన్నీ చేయాలి కనుక చేస్తున్నాం దొంగలు దొరికిపోయారు అడ్డగాన ఆర్ఎస్ఎస్ నరేంద్ర మోదీ బీజేపీ ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని మన దేశాన్ని పూర్తిగా మిస్గైడ్ చేస్తున్నారని చివరికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడికి వచ్చారు నిన్న మొన్న ఇరవై రెండు పార్టీలతో కలవడం జరిగింది నేను చెప్పినప్పుడు ఆయన పట్టించుకోలేదు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు గమనిస్తున్నారు ఎలక్షన్ ఇల్లీగలు ఇప్పుడు బాయ్ కట్ చేయాలని నేను పిలిచి ఇచ్చిన పిలుపుకి అందరూ ఒప్పుకుంటున్నారు కమ్యూనిస్ట్ పార్టీలు ఏంటి కాంగ్రెస్ పార్టీ ఏంటి ఇండిపెండెంట్ పార్టీస్ ఏంటి అన్ని పార్టీస్ నవంబర్ నుండి చెప్తున్నాను కంటిన్యూగా మీరు వింటున్నారు జనవరి డిసెంబర్ జనవరిలో ఢిల్లీలో మీటింగులు పెట్టాం కాంగ్రెస్ లీడర్స్ వచ్చారు ఇతర లీడర్స్ని కలిసాం అన్నీ జరిగాయి ఫిబ్రవరిలో మనకు సింబల్ ఇచ్చినప్పుడే ఇది ఇల్లీగలు మనం అడిగిన క్వశ్చన్స్కి ఏమీ జవాబు చెప్పలేదు అన్నాం మరలా మార్చిలో ఎలక్షన్ ఇల్లీగలని రెండుసార్లు ఢిల్లీలో రెండుసార్లు హైదరాబాదులో విజయవాడలో ఎలక్షన్ కమిషన్ అందరినీ కలిసాం కోర్టులకి వెళ్ళాం హైకోర్టులకి వెళ్ళాం ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్తున్నాం అందరూ మనకి ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు దేవని ఈ దేశాన్ని రక్షించాలి ఆర్ఎస్ఎస్ బజరంగ అంటే ఎలక్షన్స్ బాయ్ కట్ చేయాలని అన్ని పార్టీలు ఇప్పుడు ఆల్రెడీ వన్ ఫేజ్ అయిపోయింది సెకండ్ ఫేజ్ పద్దెనిమిదో తారీఖు లేదు అంటే ఏదో ఒక విధంగా నేను ఎక్స్పోజ్ చేయలేదనుకోండి యునైటెడ్ నేషన్స్కి ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి మానిటర్ ఇది ఇట్స్ ఏ సీరియస్ మ్యాటర్ డెమోక్రసీ ఈజ్ ఇన్ డేంజర్ ఈ దేశానికి ఎలక్షన్స్ లేకుండా ఈవీఎం ట్యాంపర్లు చేసి అధికారంలో రావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు బీజేపీ ఆర్ఎస్ఎస్ రెండు వేల పద్నాలుగులోనే చెప్పాను వీరు సెక్యులరిజం విడిచిపెట్టి కమ్యూనలిజం ఫాలో అయితే మనం సహించేది లేదు నేను ఫైట్ చేస్తాను మన దేశం కొరకు ముఖ్యంగా పీస్ లవింగ్ హిందూస్ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కొరకు జనసైడ్ జరగకుండా ఆపడం కొరకు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ పడుతున్న కష్టాలు ఎక్స్పోజ్ చేయడం కొరకు కాపాడడం కొరకు ఇంటర్నేషనల్ లీడర్గా నా బాధ్యత నేను చేయాలని చెప్పాను నన్ను మనల్ని నన్ను ఎలక్షన్లో కంటెస్ట్ చేయకుండా మార్చి తొమ్మిది వరకు మన సింబల్ విత్కల చేసి మార్చి పదిని అనౌన్స్ చేశారు ఏప్రిల్ పదకొండు ఎలక్షన్ తీసుకొచ్చారు ఎందుకు తీసుకొచ్చారంటే ప్రైమ్ మినిస్టర్ జవాబు చెప్పలేరు హోమ్ మినిస్టర్ జవాబు చెప్పలేరు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అరో జవాబు చెప్పలేరు అక్కడ ద్వివేది విజయవాడలో ఎలక్షన్ కమిషనర్ ఆయన జవాబు చెప్పలేరు రిటర్నింగ్ ఆఫీసర్లకి జవాబు లేదు ఎవరికి లేదు ఎందుకు ఇది చీకట్లో బిజినెస్ చీకట్లో జరుగుతుంది ఇది డే లైట్లో జరగట్ల నేను చె ఎనీవే మీరు ప్రేయర్ చేయండి ఈ దేశాన్ని మన రాష్ట్రాన్ని నూట ముప్పై ఐదు కోట్ల ప్రజలను రక్షించాలి అంటే ఏడు వందల యాభై కోట్ల ప్రపంచ ప్రజలకు మనం ఎక్స్పోజ్ చేయాలి చాలామంది మీరు అనుమానం పడ్డారు పాల్గారు ఎలక్షన్ అయిపోతే వెళ్ళిపోతారని చూసారా ఇప్పుడు నేను ఒక్కడనే మిగిలి ఇంతవరకు ఎలా ఫైట్ ఇచ్చానో అంతకంటే అగ్రెసివ్గా ఫైట్ ఇస్తున్నాను మీడియా ఛానల్స్ అన్నీ కవర్ చేస్తున్నాయి ఐ థ్యాంక్ గాడ్ టీవీ నైన్ ఏబిఎన్ ఏపీ ట్వంటీ ఫోర్ సెవెన్ ముఖ్యంగా టీవీ ఇప్పుడు ఎన్ ఎన్టీవీ కూడా స్టార్ట్ అయ్యింది కవర్ చేయడం ఏ టీవీ ఛానల్ మనల్ని ఎక్కువ కవర్ చేస్తారో అయే వాచ్ చేయండి ఎవరు కవర్ చేయట్లేదో ఆ ఛానల్ అసలు వాచే చేయకండి అలాగే సోషల్ మీడియా కూడా ఈ ఎలక్షన్ని ఎప్పుడు కవర్ చేయనంత కవర్ చేస్తున్నారు యూత్ కూడా మంచి యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యారు మెషిన్లు నూటికి తొంభై శాతం మెషిన్లు ముందు మూడు గంటలు పనిచేయలేదు ఇది ఎలక్షన్ ఇల్లీగల్ అని ఈరోజు సుప్రీంకోర్టు జడ్జి జస్టిసెస్ రిటైర్డ్ జడ్జెస్ జస్టిసెస్ అలాగే ఇరవై అరవై ఐదు మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు సుప్రీంకోర్టు లాయర్సు సీనియర్స్ రామ్ జట్ జూనియర్ కూడా అజయ్ చెప్పారు మంచి మంచి లాయర్స్ ఉన్నారు దీన్ని ఎలక్షన్ పాప ఆయనకి తొంభై ఏడు సంవత్సరాలు ఆయన ఫైల్ చేయలేరు కపిల్ లాంటి లాంటివారు ఉన్నారు మీరు ఫైల్ చేయించాలి ఎలక్షన్ పోస్ట్పోన్ చేయించాలి లేదా ఎలక్షన్ బాయ్ కట్ చేయాలని చెప్పాం అదే జరగబోతుంది ఇప్పుడు మీరందరూ అందరూ ప్రేర్ చేయండి ఈ దేశాన్ని ఆర్ఎస్ఎస్ బజరంగ దళ విశ్వహిందు పరిషత్ రాడికలిజం నుండి పీస్ లవింగ్ హిందూస్ పీస్ లవింగ్ ముస్లిమ్స్ పీస్ లవింగ్ క్రిస్టియన్స్ ఆల్ మైనారిటీ షుడ్ వర్క్ టుగెదర్ టు ప్రొటెక్ట్ దిస్ కంట్రీ ఎలక్షన్స్ ఆర్ ఇల్లీగల్ నవ్ ఎవ్రిబడి ఈస్ అక్సెప్టింగ్ ఆల్ పొలిటికల్ పార్టీస్ ఆర్ బీయింగ్ యునైటెడ్ తేంగ్ గాడ్ ఇంటర్నేషనల్ మీడియా షుడ్ బి వెల్కమ్డ్ ఆల్ దోస్ ఆర్ వాచింగ్ అరౌండ్ ది వరల్డ్ దిస్ ఫేస్బుక్ ప్లీజ్ పోస్ట్ ఇట్ అగైన్ గెట్ ఇన్ టచ్ విత్ యువర్ నేషనల్ లీడర్స్ Whether you are in Europe, Africa, Asia, Middle East, or North America, Australia, wherever you are, please, if you love India, if you love peace, do something. Go to org and do your part, whatever God is leading. Let's continue to fight. God bless you. See you very soon. We are still in Delhi. Today, 16th April. 2019. God bless you. April 11th was a dark day in the history of our country. Illegal elections conducted by illegal officers. Illegally. That's why polling took place until 3 4 a.m. instead of stopping at 5 p.m. Instead of starting at 7 a.m., some polling booths started at 10 a.m., some started at 2 and 3 p.m.